నరేంద్ర మోడీ నిన్న ఆయన ఒక అంశాన్ని ప్రస్తావించారు వాస్తవం చాలా మంచి విషయం అది ఎప్పుడో చెప్పాల్సిన విషయం అది కాస్త ఆలస్యమైనా సరే కానీ ఒక మంచి సందేశాన్ని చెప్పే ప్రయత్నం ప్రజలను ఒప్పించే ప్రయత్నం నరేంద్ర మోడీ చేసినట్లు అది అందరూ ఆలోచించాల్సిన విషయం మన దేశంలో ఈ మధ్య సంపద ప్రదర్శన పెరిగింది ఈ ఈ ప్రదర్శన ప్రభావం అనేది ఇతరులపైన చాలా తీవ్రంగానే ఉంటున్నది ఆ తీవ్రతను తగ్గించాలని ఒక ప్రయత్నం కూడా కనబడుతున్నది ఇందులో వారు నరేంద్ర మోదీ చెప్పిన మాట ఒకటి గమనించాలి పెళ్ళిళ్ళు విదేశాల్లో ఎందుకు దేశీయంగానే ఆ వేడుకలు నిర్వహించుకోవాలి మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు చాలామంది సెలబ్రిటీలు సంపన్నులు ఇతర దేశాలలో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు దానికి కోట్లాది రూపాయల డబ్బు ఖర్చు అవుతున్నది ఆ ధనం మొత్తం కూడా దేశం దాటి బయటికి వెళ్తున్నది అదే పెళ్లిళ్ళు కనుక మన దేశంలో చేసుకుంటే మనవారికి ఉపయోగం ఉంటుంది ఉపాధి దొరుకుతుంది దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది కాబట్టి సంపన్నులు విదేశాల్లో కాకుండా మన దేశంలో పెళ్లి చేసుకోవాలని తను ఒక విజ్ఞప్తిని దేశ ప్రజలకు చేసింది ఆయన మీరు ఇంకో మాట కూడా ఉన్నారు పెళ్ళిళ్ళ సీజన్ ప్రారంభమైంది ఈ సీజన్లో దేశవ్యాప్తంగా ఐదు లక్షల కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని అంచనాలు వెలువడుతున్నాయి వివాహ షాపింగ్ చేసేటప్పుడు దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వండి పెళ్లిళ్ళ ప్రస్తావన వచ్చింది కాబట్టి నా మనసులో ఓ బాధను మీ ముందుంచుతున్నా ఇటీవలి కాలంలో మన దేశం నుంచి ఉన్నత కుటుంబాల వారు విదేశాలకు వెళ్ళి వివాహ వేడుకలు నిర్వహించుకునే ధోరణి పెరగడం నన్ను కలవర పెడుతుంది బయటి దేశాల్లో ఇలాంటి సంబరాలు నిర్వహించుకోవడం అవసరమా ఒకసారి ఆలోచించండి నా ఆవేదనను సంపన్న కుటుంబాలు అర్థం చేసుకుంటాయని ఆశిస్తున్నా స్వదేశంలో వివాహ ఉత్సవాలు చేసుకుంటే మన దేశ డబ్బు మన సరిహద్దు లోపలే ఉంటుంది అని ప్రధాని పేర్కొన్నారు ఇది ప్రధానమంత్రి చేసిన ఒకనొక సూచన నిజంగా చాలా మంచి సూచన కూడా అది నరేంద్ర మోదీ చేసింది ఇక